హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండి చిన్నీ థాట్స్ మన దగ్గర ఖాళీ లిక్విడ్ డిటర్జెంట్ బాటిల్స్ ఉంటుంటాయి కదండి వీటిని ఊరికే పాడేయకుండా ఎలా వాడుకోవచ్చు అనే ఒక రీయూజ్ ఐడియాని చూద్దాం ఇందుకోసం బాటిల్ అడుగున ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ గా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న లైన్స్ మీద ఒక చాక్ని వేడి చేసి బాటిల్ ని తిప్తూ లైన్ గుండా బాటిల్ ని కట్ చేయాలి ఇలా కట్ చేస్తే మనకి సోప్ పెట్టుకోవడానికి సోప్ బాక్స్ అనేది రెడీ అవుతుంది దీని లోపల లైన్స్ ఉన్నాయి కదండి ఈ లైన్స్ లో కూడా చాక్ చేసి కట్ చేస్తే ఈ లైన్స్ నుండి వాటర్ అనేది కిందికి దిగుతుంది సోప్ బాక్స్లోని వాటర్ కిందకి దిగడానికి ఖాళీ టానిక్ బాటిల్ క్యాప్స్ ని రెండు తీసుకుని సోప్ బాక్స్ అడుగున సోప్ బాక్స్కి బేస్గా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇందుకోసం ఫెవికాల్ అయితే బాగా గట్టిగా అంటుకుంటుందని నేను ఇక్కడ ఫెవికాల్ని యూజ్ చేస్తున్నానండి చూసారా వేస్ట్గా ఉండే బాటిల్తో మనకి సోప్ బాక్స్ అనేది రెడీ అయింది దీనిలో సోప్ని వేసి సింక్ దగ్గర పెట్టుకుంటే గిన్నెలు కడిగిన తర్వాత ఈ సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సోప్ బాక్స్ కొనడం కోసం మార్కెట్కి వెళ్లే పని లేకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే మన అవసరాలు తీర్చుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మన దగ్గర ఇలా టెన్స్ అని ట్వంటీస్ అని ఫిఫ్టీస్ అని అలాగే హండ్రెడ్ రూపీస్ నోట్స్ అనేవి ఉంటుంటాయి కదండి మనం సేవ్ చేసే అలవాటు చేసుకోవడానికి ముందుగా ఏ నోట్ని సేవ్ చేస్తే మన ఖర్చుల్ని త్యాగం చేయని అవసరం లేదో ఆలోచించుకుని ఆ నోట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ట్వంటీ రూపీస్ నోట్స్ని సేవ్ చేయడం వల్ల మన మిగతా ఖర్చులకి అంత ఇబ్బంది ఉండదు అనుకున్నప్పుడు ఏదైనా కొన్నప్పుడు వచ్చిన కొత్త ట్వంటీ రూపీస్ నోట్ని సేవ్ చేయడం అలవాటు చేసుకుంటే సేవింగ్ అనేది ఒక హ్యాబిట్గా మారుతుంది తర్వాత నుండి మనకు వచ్చే ప్రతి ట్వంటీ రూపీస్ నోట్ ని కూడా మనం ఒక బాక్స్ లో పర్స్లో పర్స్ లో సేవ్ చేస్తూ ఉంటే నెల అయ్యేటప్పటికి కానీ త్రీ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి లేదా వన్ ఇయర్ కి మీరు ఏమాత్రం మీ ఖర్చులను త్యాగం చేయని అవసరం లేకుండానే ఒక అమౌంట్ అనేది పొందగలుగుతారు పొదుపు చేయాలి అని ఎంత అనుకున్నా సరే పొదుపు చేయలేకపోతున్నాం అనుకునే వాళ్లకు ఈ ఐడియా బాగా యూజ్ అవుతుంది మనం హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఇటువంటి హాఫ్ కిలో బాక్సెస్ కొన్నప్పుడు వీటిలోని ప్యాకెట్స్ తీసేశాక ఇంకా ఈ ఖాళీ బాక్స్ ని వేస్ట్ అని పాడేస్తుంటాం కదండి అలా పాడేయకుండా అవి ఎలా రీయూజ్ చేసుకోవచ్చో చూద్దాం ముందుగా బాక్స్కి ఉన్న ఎడ్జెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా బాక్స్కి నాలుగు వైపులా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకున్నాక బాక్స్కి ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ వీడియోలో చూపిస్తున్న విధంగా సిజర్తో ఒక హోల్ చేయాలి చూడండి బాక్స్కి ఇలా హోల్ పెట్టాక కిచెన్లో ఇలా కబోర్డ్స్ ఉంటాయి కదండీ కిచెన్ కబోర్డ్స్లో డోర్కి ఇటువంటి హుక్స్ ఒక దాన్ని పేస్ట్ చేసుకుని దీనికి హోల్ పెట్టినటువంటి ఖాళీ హార్లిక్స్ బాక్స్ ని హ్యాంగ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో మనం మార్కెట్ నుండి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తెచ్చుకున్నప్పుడు వచ్చేటువంటి పాలిథిన్ కవర్స్ ని ఈ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు దీనిలో ఫోర్ టు సిక్స్ వరకు కవర్స్ పడతాయండి మనకి అవసరమైనప్పుడు ఒక్కొక్క కవర్ ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ కొత్త కవర్స్ ని ఈ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు బాక్స్ డోర్ కి లోపలే ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా కనిపించదు వీడియో ఇంటికి మాప్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా మాప్ స్టిక్ అనేది విరిగిపోతే కుచ్చు నుండి స్టిక్ ఇలా సెపరేట్ అయిపోతుంది కదండి ఈ స్టిక్ని మనం వేస్ట్గా పక్కన పెట్టేయకుండా దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూడండి ఒక వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్కి పెట్టాలి అంటే క్లాత్ లోపలికి స్టిక్ని పెట్టి ఒక తాడుతో టైట్గా నాలుగైదు ముడులు వేస్తే మనం ఎలా మాప్ చేసినా కూడా స్టిక్ అనేది ఊడిపోకుండా ఉంటుంది తర్వాత క్లాత్ని ఇలా క్రిందికి వేసేస్తే మాప్ అనేది రెడీ అయిపోయినట్లే ఎక్కడంటే అక్కడ టాయిలెట్ పోసే చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ క్లాత్ స్టిక్ బాగా యూజ్ అవుతుంది అలాగే కొంతమంది రూమ్స్లో తుడిచే స్టిక్తో బయట బాల్కనీలో తుడవటానికి అంతగా ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి ఇది ఒక స్క్వేర్ స్టిక్గా బాల్కనీ తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అంటే బయట బాల్కనీలో తుడవటానికి సెపరేట్గా ఇలా మనం క్లాత్తో తయారు చేసుకున్న స్టిక్ని యూజ్ చేస్తే కనుక బయటకి వేరే మాప్స్టిక్ రూమ్స్లోకి వేరే మాప్స్టిక్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి